వ్యాట్తో ప్రభుత్వం వస్త్ర వ్యాపారుల నడి విరుస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. వస్త్ర వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఇస్తోందని వారు వెల్లడించారు. వ్యాట్పై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం దారుణమని తక్షణమే ప్రభుత్వం వ్యాట్ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల నుంచి వాళ్ళకి హరాస్మెంట్, చాలా దగ్గర వ్యాట్ కట్టలేదని రిటర్న్స్ ఇవ్వలేదని చెప్పి వస్త్ర వ్యాపారుల్ని హరాస్మెంట్ చేయడం జరుగుతా ఉంది. వాళ్ళకు డబ్బు ఆదాయం లేదు కాబట్టి అడ్వైజర్ని, ట్యాక్స్ కన్సల్టెంట్స్ ని, ఆడిటర్స్ ని పెట్టుకునే శక్తి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వ్యాట్ విధించిన ఒక వ్యక్తి అయితే దాన్ని వసూలుకు అధికారులు చేసే హరాస్మెంట్ ఇక్కడ చెప్తుంది. కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. చీమకుట్టినట్టు లేకుండా ఈరోజు హౌస్ లో నోటీస్ కూడా ఇచ్చాం, దీని పైన చర్చ కావాలా, అన్ని పక్షాలు దీని పైన మాట్లాడాలా, వస్త్ర వ్యాపారం ఆదుకోవాలని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది చూసినాం, చిన్న సైకిల్ పైన, ఆటో రిక్షాల పైన, వెహికల్స్ పైన చాలా మంది రీటైల్ కానీ క్లాత్ మార్చెంట్స్ కానీ అక్కడి నుంచి కింద కింద సామాన్య వ్యాపారస్తులు బతికే పరిస్థితి.